ఇండస్ట్రీలో ఇప్పుడు టిల్లు హవా నడుస్తోంది టిల్లుగా సిద్ధుని తప్పించి వేరే వాళ్ళని ఊహించలేనంతగా తన మార్క్ సెట్ చేశాడు టిల్లు అందుకే అందరి దృష్టి ఇప్పుడు టిల్లు మీదే ఉంది ఎలాంటి సినిమాలు చేస్తాడు అసలు నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి టిల్లు త్రీ వచ్చేదెప్పుడు స్టార్ బాయ్ సిద్ధు థియేటర్లలో ఆదరగొడుతున్నాడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా టిల్లుతో వచ్చిన క్రేజ్ మాత్రం సిద్ధుకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది లేటెస్ట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే నాలుగు రోజులకే దాదాపు ఎనభై కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల వైపు దూసుకెళ్తోంది టిల్లు స్క్వేర్ సక్సెస్ తో సిద్ధు నెక్స్ట్ ఏం చేస్తాడో అప్ కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అందరిలో టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు వీటిలో జాక్ మూవీ టైటిల్ తోనే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మూవీ రెడీ చేస్తున్నాడు టిల్లు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఎస్వీసీసీ బ్యానర్ లో సిద్ధూ వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న సినిమా జాక్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతం ఈ సినిమా నేపాల్లో షూటింగ్ జరుపుకుంటోంది టిల్లు మూవీ తర్వాత రిలీజ్ అవ్వబోయే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా హైగా ఉండడంతో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా సినిమాని తెరకెక్కిస్తోంది ఎప్పుడూ రొమాన్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్లో సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొడుతున్న సిద్ధు ఈసారి కోర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు సినిమా టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ వైబ్ క్రియేట్ చేసిన టిల్లు తెలుసు కదా సినిమా నీరజాకోన లో చేస్తున్నాడు ఇప్పటి వరకు ఉన్న చిచోరా లుక్ ని కంప్లీట్ గా మార్చేసి లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ శ్రీనిధి శెట్టి రాశి ఖన్నా హీరోయిన్స్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా క్లాసీగా తెలుసు కథ తెరకెక్కుతోంది ఇలా మాస్ కామెడీ ఎంటర్టైనర్సే కాకుండా వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ కూడా చేస్తూ ఉండడంతో టిల్లు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు